అల్లరి చేసిన వాళ్ళకి లేదుకి దేవునికి స్తోత్రం. ఎందుకంటే మల్లాపూర్లో ఏమైనా వస్తాడు, చక్కగా పరిచర్య చేస్తాడు మందిరంలో. ఎవరున్నా లేకపోయినా అంత మందిరం అంతా ఊడిసి సాపలేసి ఒకవేళ మందిరంలో ఎక్కడన్నా ఏళ్ళ పాపం వర్షం కారుతుంటే అటు చూస్తాడు ఇటు చూస్తాడు అటు చూస్తాడు ఇటు చూస్తాడు. ఆడి ముఖం చూస్తే నాకు అనిపిస్తుంది సినికలన్నీ ఒకసారి ఆపేద్దాం అనుకుంటున్నాడు మీడు అనిపించింది నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత బాధపడతాడు అనమాట మందిరం కోసం, అంత బాధపడతాడు, అంత శ్రమ పడతాడు. ఏమన్నా వస్తుంది తేజ బర్త్డే ఇవాళ 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని 18వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. దేవుడు చక్కటి కృపణను గ్రహించాడు కనుక అక్కడ వాళ్ళు ఒక కేక్ తీసుకొచ్చారు. నేను వెళ్తే వెళ్తా కేక్ తీసుకెళ్ళాను. మొత్తం మీద 2 కేకులు కట్ చేసి అక్కడ ఉన్న బస్తీ పిల్లలు కొంతమంది వచ్చారు. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్నగారు, ఇంకా పక్క ఇంకొక అంకుల్ ఉంటాయి, ఆయన అందరూ వచ్చి కూర్చున్నారు. ప్రార్థన చేసాము, సంఘస్థులు అంతా కలిసి ప్రార్థన చేసాం. కేక్ కట్ చేసి మీకు కూడా కొంచెం తీసుకొచ్చాను అన్నమాట. వస్తా వస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య అంటాడు, యేసయ్య అంటాడు, మారు మనసు అక్కరలేని 99 గొర్రెల కంటే, అంటే 99 మనుషుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో గొప్ప విందు జరుగుద్దంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవదూతలు విందు చేసుకుంటే అంటాం బాప్తిసం తీసుకునే వాళ్ళని చూసి. చూడండి, నిన్న మొన్న పాశ్రమ్ గారు నేను మాట్లాడుకుంటా అనుకున్నాము, అప్పటికెళ్ళి బాప్తిసం తీసుకుంటామని కూడా కన్ఫర్మ్ చేయలేదు. ఇవాళ బాప్తిసాలన్నీ మనకి కన్ఫర్మ్ చేయలేదు, నిన్న మొన్న అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఒక పాపి బాప్తిసం తీసుకుంటే మారు మనసు పొందితే పరలోకంలో విందు చేసుకుంటే అన్నారు కదా దేవదత్తులు, అయితే పరలోకంలో రోజు విందే జరుగుద్ది అనుకున్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే ఎక్కడో ఒక సాట, ఎక్కడో ఒక మూలన ప్రపంచంలో బాప్తిసాలు పొందుతూనే ఉంటారు. మొన్నటి రోజు నేను ఒక వీడియో చూశాను. వస్తాన్న జర్నలిస్ట్లు అన్న అమెరికాలో 6 బాప్తిసం ఇచ్చాడు పొమ్మ. అక్కడ ఆయనేమో మంచి హైట్ ఉంటాడు పర్సనాలిటీ, ఇక్కడేమో గుంటూరులోనేమో పెద్ద హౌస్ ఉంటుంది బాప్తిసాలు ఇవ్వడానికి. అక్కడేమో చిన్న ట్రబ్బు మన ట్యాంకులు ఉంటాయి కదా పైన, అట్లాంటి ట్యాంక్ కట్ చేసింది. దాంట్లో నీళ్లు నింపి ఒక 6 బాప్తిసం ఇచ్చాడు అక్కడ, ఎక్కడ, అమెరికాలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక బాప్తిసం పొందడం అనేది మనుషులందరూ చేసే పనులన్నిటిలో ఒక మంచి పని ఉంది అంటే అది బాప్తిసము పొందడమే. జీవితాంతంలో నువ్వు ఏదైనా ఒక మంచి పని చేసేవరా అని అడుగుతుంటారు అప్పుడప్పుడు అడుగుతుంటారు. అసలు నీ జీవితంలో ఒక్కసారైనా మంచి పని చేసేవరా అని అడుగుతారు. అడిగినప్పుడు ఈ బాప్తిసం తీసుకున్న వాళ్ళు అయితే చెప్పవచ్చు నేను చేశాను అని. ఈ బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, కుంటోడికి ఆ గుడ్డు రోడ్డు దాటించాను, లేకపోతే హాస్పిటల్ దగ్గర ఆహారం లేకున్న వాళ్ళకి పులిహోర ప్యాకెట్లు పంచాను, లేకపోతే సలికి వణుక్కుంటూ బస్ స్టాప్లో పడుకున్న వాళ్ళకి గొంగడ దుప్పట్లు కప్పాను, ఇలా చెప్తారు ఈ మంచి పనులని. నా దృష్టిలో ఒక మంచి పని, జీవితంలో చేసే ఒకే ఒక పని ఉందంటే మారు మనసు పొంది మన మనసు మార్చుకుని బాప్తిసం తీసుకుని ప్రభువుకు సాక్షిగా జీవించడము, అదే ఒక మంచి పని నువ్వు చేసేది జీవితంలో. దేవునికి స్తోత్రం. అందుకని యేసయ్య అంటాడు ఇక్కడ మార్కు సువార్తలో 16వ అధ్యాయము పదిహేనవ వచనం. మరియు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము నమ్ముకున్నామండి, యేసు ప్రభుని నమ్ముకున్నామండి. చాలాసార్లు మాకు ఏదన్నా ఇంట్లో ఇబ్బంది ఉంటే ప్రార్థన చేసుకుంటే ఆ ప్రభువే మాకు సాయం చేశాడండి అని సాక్ష్యాలు చెప్తారు నిలబడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు భయం కలిగినప్పుడు, ఇంట్లో భయం కలిగినప్పుడు, దేవా నీకే నీవే నాకు దిక్కునైనా అని దండం పెట్టుకుంటే ఆ ప్రభువే నాకు సాయం చేశాడండి
అని సాక్ష్యాలు చెప్తారు. ఇంకొకళ్ళు కొంతమంది చెప్పే సాక్ష్యాలు ఎలా ఉంటాయో తెలుసా, నేను చాలా బాధలో ఉన్నాను, జ్వరంతో ఉన్నాను, రోగంతో ఉన్నాను, ఇదిగో తెల్లటి బట్టలు వేసుకుని ఒక ఆయన వచ్చి నన్ను ముట్టుకున్నట్టు కళ్ళు వచ్చింది నా రోగం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అంటారు. మంచిదే, మంచిదే సాక్ష్యాలు చెప్పడం. మరి ఆ సాక్ష్యానికి తగ్గట్టు నీ జీవితాన్ని మార్చుకుంటున్నావా లేదా? ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, నమ్మి బాప్తిస్మంటి తీసుకున్నవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష అంటే శిక్ష విధింపబడుతుంది. అంటే దేవుడు అంత దుర్మార్గుడు అండి, దేవుడు అంత స్వార్థం కలిగినోడా అంటే కాదు. కానీ ఆయన స్వార్థం కలిగినోడు కాదు, ఆయన దుర్మార్గుడు కాదు. ఆయన ఏమంటాడంటే, దేవుని వాక్యం ఏమంటుందంటే, నీ మీద ఒక్క నిమిషం మాత్రమే నేను కోపిస్తూ ఉన్నాను, కానీ గొప్ప వాత్సల్యముతో నిన్ను నేను చారదీస్తూ ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా మన మీద కోపం వచ్చినప్పుడు అంట, దేవుని కోపం ఎంతసేపు ఉంటుందంట, ఒక్క నిమిషం ఉంటుందంట. అప్పుడప్పుడు ఆ దేశంలోనూ ఈ దేశంలోనూ అక్కడ ఇక్కడ భూమి కంపించింది అంటారు. భూమి కంపించింది, కంపించడం అంటే క్రాక్ వచ్చింది అంటే భూకంపం వచ్చింది అంటారు. ఎన్ని నిమిషాలు వచ్చింది అని అడిగితే శాస్త్రవేత్తలు దాని తర్వాత కనిపెట్టి టయానంతా కూడగట్టి లెక్కలు రెక్కలు రాసి ఆ సమ్మలో ఈ సమ్మలో సమ్మలేనా చేసి 4 సెకండ్లు భూమి కంపించిందండి అంటారు. ఏంటి, నిమిషంలో 4 సెకండ్లు భూమి కంపించింది అని. అక్కడ 30,000 మంది చచ్చిపోయారు. ఒక 4 సెకండ్లు భూమి కంపిస్తే 30,000 మంది చచ్చిపోయారు అంటే దేవుని కోపం నిమిషం ఉంటుంది అంట, 60 సెకండ్లు. ఈ 60 సెకండ్లో మన బ్రతుకు ఎటు మారిపోతుందో, ఏమైపోతామో, ఏ దురాత్మలకు అప్పగింపబడతామో, ఏ సాతాను శక్తులకు అప్పగింపబడతామో, ఏ యాక్సిడెంట్లకు అప్పగింపబడతామో, ఏ రోగాలకు అప్పగింపబడతామో, ఏ శత్రువు చేతికి మన బ్రతుకు వెళ్ళిపోతుందో తెలవదా ఆ ఒక్క నిమిషం. కనుక ఆ ఒక్క నిమిషం కూడా ఆయనకి కోపం రప్పించుకోకుండా బ్రతకగలిగిన వాళ్ళు సుఖంగా జీవిస్తారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఒక్క నిమిషం మాత్రం ఉంటుంది, అయినా అయినా గొప్ప వాత్సల్యాన్ని నీ మీద చూపిస్తున్నాను. వాత్సల్యం అంటే ఏంటో తెలుసా, ప్రేమ. అప్పుడప్పుడు పిల్లల్ని కొడతాం, ఫట్ మనం కొట్టేసి కోపం వచ్చి కొట్టేసి తర్వాత ఏం చేస్తాం, దగ్గర తీసుకెళ్ళి మా అమ్మ కదా మా నాన్న కదా అని వాళ్ళని ఎత్తుకుని బొచ్చుకించి వాళ్ళు అప్పుడు వాళ్ళు కొట్టింది ఎందుకంటే 1 రూపాయి చాక్లెట్ అడిగారు అని. కొట్టి దగ్గరికి తీసుకున్న తర్వాత ఏమంటాం, నీకు 10 రూపాయలు పెద్ద చాక్లెట్ తెస్తానే అంటాం. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు కూడా ఏం చేస్తున్నాడు అంటే, కొన్నిసార్లు మనల్ని శ్రమపరిచిన, కొన్నిసార్లు మనల్ని కష్టపెట్టిన, కొన్నిసార్లు మనం చేయి వదిలేసిన, మనం అదో పాతాళానికి అదో ఊబులోనికి వెళ్ళిపోకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే, గొప్ప వాత్సల్యంతో మన చేయి పట్టి నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మనకు మంచి సౌండ్ సిస్టమ్ అనుగ్రహించిన తర్వాత హల్లెలూయా, మైక్ లేకుండా చెప్పనా, వెరీ గుడ్, మంచి ఇలాగే బాగుందంటుంది, నాకు ఫ్రీగా ఉంది మాట్లాడడం. గొప్ప వాత్సల్యం, ఎన్నో పొరపాట్లు చేసి ఎన్నో అపరాధములు చేసి మనం దేవునికి దూరం అయిపోతూ ఉన్నప్పుడు, దేవుని మాటను వినుకోకుండా ఉన్నప్పుడు, ఏదో ఒకటి వచ్చి మనల్ని ఆటంకపరచడం, ఏదో ఒక నింద, ఏదో ఒక అవమానం, ఏదో ఒక ప్రమాదం మనల్ని ముంచుకొస్తున్న సమయంలో ఆయన ఒక తండ్రిగా తల్లిగా మనల్ని చేయి పట్టి నడిపిస్తున్నాడు అంట. దేవునికి స్తోత్రం. గొప్ప వాత్సల్యంతో కౌగిలించుకుంటున్నాడు అంట, గొప్ప ప్రేమను మన మీద చూపిస్తూ ఉన్నాడు అంట. ఒక్క నిమిషం మాత్రం ఆయన మీద మన మీద కోపించిన మనల్ని ఒక్క నిమిషం మాత్రం మనల్ని వదిలిపెట్టిన ఆయన గొప్ప వాత్సల్యంతో మనల్ని చారదీస్తూ ఉన్నాడు. అందుకని అంటాడు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మిన వానికి శిక్ష విధింపబడుతుంది. ఈ శిక్ష అనేది ఎక్కడొస్తుంది అంటే, పరలోకానికి వెళ్ళకోకుండా నరకంలోకి వెళ్ళిపోతావు చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు శిక్ష. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. మనం కొంచెం వేసవకాలం కొంచెం చెమటలు పడితేనే తట్టుకోలేము, కొంచెం బాగా ఎండ కాసిందంటే ఇసురుకుంటాం. అలాంటిది మరి పొద్దున ఈ లోకంలో బాప్తిసం పొందుకోకుండా పాపం చేస్తూ ఇచ్చల వీడిగా తిరిగి
లోకాశుల వైపు వెళ్ళిపోయి లోకంలో ఉన్న సరదాలన్నీ అనుభవించిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి శరీరంలో నుంచి మన ఆత్మ బయటకు వచ్చేసిన తర్వాత మన ఆత్మ వెళ్ళి నరకంలో కూర్చుంది అనుకో, అక్కడ హాయిగా ఉంటుందా? ఎంత వేడి, కొంచెం వేడి నువ్వు తట్టుకోలేవు. రేపు పొద్దున పొరపాటున నరకానికి వెళితే అక్కడ ఎంత ప్రమాదం. అగ్ని ఆరదు, సావదు, యుగ యుగాలు కాలతోనే ఉంటుందండి అని ప్రకటన గ్రంథం చదివేటప్పుడు తెలుస్తుంది. కేకలు పెడుతున్నారంట అక్కడ, నాదో కేకలు పెడుతున్నారంట. ఎవరు కేకలు పెట్టేది? ఆత్మలు కేకలు పెడుతున్నాయంట. అంటే మనిషి ఆత్మ ఎటు వెళ్ళిపోతుంది చచ్చిపోయిన తర్వాత? అంటే వెళితే నరకానికి వెళ్ళాలి, లేదంటే పరలోకానికి వెళ్ళాలి. కనుక బతుకుండగానే నిర్ణయం తీసుకోవాలి, పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా. మరి పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, నరకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ముందు నరకం గురించి చెప్తా. నరకానికి వెళ్ళాలని నువ్వేం చేయాల్సిన అవసరము లేదు. ఇప్పుడు బ్రతికే బ్రతక కంటే ఇంకా ఎంజాయ్ చేస్తా బ్రతకొచ్చు. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు. నువ్వు ఎక్కడన్నా తిరగవచ్చు, ఏమన్నా చేయవచ్చు, ఏటన్నా తిరగవచ్చు. ఎవరు అడిగేవాళ్ళు ఉండరు. ఎందుకు? నువ్వు నరకానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నావు కనుక. అదే పరలోకానికి వెళ్ళాలి అంటే కొంచెం కష్టాలుంటాయి, కొంచెం శ్రమలుంటాయి, నిందలుంటాయి, అవమానాలుంటాయి. ఒక మంచి మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒక కలెక్టర్ అవ్వాలంటే మహా ఎగ్జామ్స్ రాయాల. ఒక మిలిటరీలో ఆఫీసర్గా ఉద్యోగం సంపాదించాలంటే చలిలో పరిగెట్టాలి. మనకంటే రెండు అంతలు బొరు వేసుకుని వెనకాల ఎన్నో ట్రైనింగులు చేయాలి. కింద జాలీలో నుంచి పాక్కుంటే వెళ్ళాలి. రకరకాలుగా మన శరీరాన్ని హింసపెట్టుకుని దాన్ని గట్టిగా చేసుకుని దృఢపరచుకుని ధైర్యపరచుకుని అప్పుడు ఆఫీసర్ ఉద్యోగానికి వెళ్ళగలిగింది. అలాగే నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే నీ శరీర కోరికలన్నిటిని విడిచిపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఉన్న ఆశలన్నిటిని విడిచిపెట్టాలి. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే బంధువులు స్నేహితులు వీళ్ళందరూ తిరుగుదాం రండి ఆ ఫంక్షన్కి వెళ్దాం, ఈ ఫంక్షన్కి వెళ్దాం, అది ఇది అని చెప్పుకుని తిరుగుతుంటారే, వాళ్ళందరినీ కొంచెం అవాయిడ్ చేసి, అంటే మొత్తం వదిలేసి కాదు కొంచెం అవాయిడ్ చేసి ఆదివారం వచ్చేటప్పటికి దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడితే పరలోకానికి వెళ్ళే అవకాశం కూడా దొరుకుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటది, ఒక ఆయన యేసు ప్రభు ఒక గదిలో ఉన్నాడు. ఒక రోజున అర్ధరాత్రి, కరెక్ట్గా రాత్రి 12 గంటలకు 11 గంటలకి నువ్వు తిప్పుతూ ఉండు, 12 గంటలకు 11 గంటలకి, ఎందుకంటే వాళ్ళ మొక్కలు కనబడుతుంటాయి దాంట్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 12 గంటలకు 11 గంటలకి ఆ సమయంలో యేసు ప్రభు దగ్గరకు ఒక ఆయన వచ్చాడు. వచ్చి, అయ్యా నువ్వు పరలోకం నుంచి వచ్చిన దేవుని కుమారుడు అని నేను ఎరుగుదును. నువ్వు పరలోకం నుంచి వచ్చిన వాడు గనక, దేవుని కుమారుడు గనక ఇన్ని అద్భుతాలు చేస్తున్నావు, ఇన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నావు, అసలు నిన్ను గురించి చెప్పలేమయ్యా అని యేసు ప్రభును పొగుడుతున్నాడు. మనకు కూడా పొగడడం అంటే బాగా ఇష్టం కదా. ఈ సలోమి, చిన్న సలోమి, అబ్బాయి ఎంత బాగా వచ్చేస్తుందండి మందిరానికి, వాక్యం వినడం మొదలెడితే తలకాయ అటు ఇటు తిప్పదండి అని పొగడం అనుకో, అప్పుడు నిజమే కావాలనుకుంటుంది. ఇలా పొగిడితే ఏమవుతారంటే పడిపోతుంటారు జనం, పొగడతలకి పడుతుంటారు. ఈ మధ్యలో చెప్పకూడదు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చర్చిల్లో కూడా అదే అవుతుంది, వాళ్ళు పొగిడితేనే కూర్చునేటట్టు ఉన్నారు. వాళ్ళు పొగిడితేనే, వాళ్ళకి ఒక మంచి సీట్ ఇస్తేనే, అమ్మా నువ్వు వస్తేనే మా చర్చి బాగుంటుందమ్మా, నువ్వు వస్తే అసలు నువ్వు పాడితే ఎలా ఉంటుందమ్మా. ఎందుకంటే నాతో ఒక ఆవిడ అందలే, నేను అక్కడికి వెళ్ళడమే పాస్టర్ గారు మైక్ కట్టుకొచ్చి నా చేతికి ఇచ్చేస్తాను పాస్టర్ గారు, ఆశీర్వాదం ప్రార్థన కూడా నేనే చేసి వచ్చేస్తాను అన్నట్టు చెప్పింది నాకు. ఏముండదంట, మళ్ళీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇంకోళ్ళు చెప్పారు నాకు, వస్తుందండి ఒక మూలకి వచ్చింటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మా చెల్లే బెటరు, ఇద్దరు ముగ్గురు ఉన్నా చక్కగా ఎక్కడో మంచి ఆరాధనలో పాడినట్టు పాట పాడుతుంది నా చెల్లి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నిజమే, ఇప్పుడు చెప్పింది నిజమే. హల్లెలూయా. గనుక పొగడతలు అంటే మహా ఇష్టం మనుషులకి. అయితే యేసు ప్రభు ఆ పొగడతలకు పడేవాడు కాదు. గనుక యేసు ప్రభు ఏమన్నాడంటే, అయ్యా నువ్వు బాగానే పొగుడుతున్నావు కానీ యోహాను సువార్త 3 అధ్యాయం తీసి పెట్టుకోండి, యోహాను సువార్త 3 అధ్యాయం తీసి పెట్టుకోండి. బాగానే పొగుడుతున్నావు కానీ
అప్పుడు ఆ జేము మూడో వచ్చింది. ఆ పైన ఉంటుంది, బాధకుడా నీవు దేవుని యొద్దు నుండి వచ్చిన బాధకుడు అని మేము ఎరుగుదుము, దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయించున్న ఈ సూచక క్రియలు ఎవడను చేయలేడని ఎవరితో యేసు ప్రభుతో చెబుతున్నాడు. ఈయన పొగిడేస్తున్నాడు యేసు ప్రభుని. పొగిడేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, అందుకు యేసు అతడితో ఒకడు కొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పాను. చూడండి, పొగడతలకు పడిపోయి యేసు ప్రభు పొగడతలకు పడిపోయి ఆ రోజున అయ్యా నీ పేరేం పేరు, అబ్బా నువ్వు చాలా యూదుల్లో మంచివాడులాగా ఉన్నావే, మీ ఇంటికి నేను వస్తానులే ఒకరోజు మాట్లాడతానులే అని అనలే యేసు ప్రభు. అనుకోకుండా ఏమన్నాడంటే, నువ్వు బాగానే పొగుడుతున్నావు కానీ ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే పరలోకానికి వెళతాడు. ఇదేం ఫిట్టింగ్ అండి, పొగిడితే ఏమన్నా లాజికల్ దొరుకుతాయేమో అనుకున్నాను, పొగిడితే పరలోకానికి వెళ్తాక ఏమైనా షార్ట్కట్ దొరుకుతుందేమో అనుకున్నాను అంటాడు ఈయన. నికోదేమైన పేరు యేసుప్రభు అంటాడు, లేదు లేదు లేదు, పొగడత వల్ల ఎక్కడెక్కడ పోయేవాడు కాదు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోకానికి వెళ్ళలేడు అన్నాడా, పరలోకం చూడలేడు అన్నాడు, చూడలేడు జస్ట్ చూడడానికి. అబ్బో దేవునికి స్తోత్రం. వెళ్ళే సంగతి తర్వాత అసలు కొత్తగా జన్మిస్తే చూస్తాడంట, జర పరలోకాన్ని చూస్తాడంట, దేవుని రాజ్యాన్ని చూస్తాడంట. వెళ్ళే సంగతి మరి వెళ్ళే సంగతి ఇంకా, అంటే కొత్తగా జన్మిస్తే అంటే బాప్తిస్మం తీసుకుంటే జర దేవుని రాజ్యాన్ని చూస్తారు, మరి వెళ్ళే సంగతి పరలోకంలోకి వెళ్ళే సంగతి అది మన నీతి క్రియలను బట్టి మనం జీవించే జీవితాన్ని బట్టి ఉంటుంది. దేవునికి స్తోత్రం. బాప్తిస్మం అనగానే కొంతమంది ఏమనుకుంటారంటే బాప్తిస్మం తీసేసుకున్నాము మనకి ఇంకేం ప్రారంభలేదు, సినిమాలు చుట్టూ తిరగొచ్చు, ఇంకా ఏడాది తిరగొచ్చు అని అనుకుంటారు. కానీ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకి కొన్ని షరతులు ఉంటాయి. షరతులు అంటే కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్. వీళ్ళకి వెళ్ళకూడని కొన్ని స్థలాలు ఉంటాయి, చూడకొని కొన్ని అసహ్యమైన కార్యాలు ఉంటాయి. ఇవన్నిటిని కూడా విడిచిపెట్టుకున్న వాళ్ళు దేవుని రాజ్యానికి సిద్ధపడుతూ ఉంటారు. చక్కగా బాప్తిస్మం తీసుకున్న తర్వాత బైబిల్ చదివి చక్కగా మారు మనసు పొంది బాప్తిస్మానికి తగ్గట్టు విశ్వాసానికి తగ్గట్టు జీవించిన మనిషి పరలోకానికి వెళ్ళడానికి అవకాశము దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడడానికి ఏంటంటే, చూడడానికి ఏం చేయాలంటే కొత్తగా జన్మించాలి. చూడడానికి ఏం చేయాలి? అప్పుడు ఈయన ఆలోచిస్తున్నాడు, పక్కన ఆయన ఆలోచిస్తున్నాడు ఏమనంటే, నేను ఇప్పుడు ముసలోడు అయిపోయాను, ఇంచుమించు 40-50 సంవత్సరాలు వచ్చేసినాయి, మరి ఇప్పుడు మరలా నేను జన్మించాలంటే మా అమ్మ ఎక్కడ ఉంది? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లా, నేను ఒకటి ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను చెప్తాను, నేను చెప్తాను జాగ్రత్తగా. హల్లెలూయా. ఒకడు కొత్తగా జన్మించాలంటే మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి ఎలాగ జన్మించగలుగుతాడు? తల్లి గర్భంలోకి ముసలోడు అయిపోయిన తర్వాత ఇదిగో తెల్లగడ్డము తెల్లమేసాలు వచ్చేసిన తర్వాత మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి ఎలాగ జన్మించేది? గనుక ఏం చేయాలి అని ఆలోచిస్తా ఉన్నాడు. ఈయన ఆలోచనలన్నీ గమనించిన యేసయ్య అంటాడు, ఒకడు కొత్తగా జన్మించాలని చెప్పినందుకు నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు అని చెప్పి యేసు ఇట్లా నేను 5వ వచనం, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో అది. ఒకడు కొత్తగా జన్మించడం అంటే జీవితాన్ని కొత్త జీవితాన్ని ప్రారంభించాలి, మారు మనసు పొందాలి, అప్పుడు దేవుని రాజ్యం గురించి తెలుసుకోవాలి, ఆ తర్వాత నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించిన తర్వాత ప్రవేశించడానికి అవకాశము ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఒక్క మనిషి మంచి కార్యం చేస్తున్నాడు జీవితంలో, ఒక మంచి కార్యం ఎప్పుడైనా చేశాడు అంటే అది మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవడం తప్ప ఏదే మంచి కార్యం ఏది లేదు. కొంతమంది ఆ కార్యానికి దూరంగా ఉన్నారు, ఇంకా వెనకంజ వేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిద్ధపడిన వాడు ఏమంటారు? ధన్యుడు. సిద్ధపడిన వాడు
ధన్యుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవాళ వాళ్ళిద్దరు అనుకోవచ్చు, గంట సేపు వర్షంలో తీసుకొచ్చాను నేను వాళ్ళని, మేము బాప్తిసం పొందకముందే మాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి అంటే ఈ గంటలో బాప్తిసం పొందకముందే అస్సలు మేము ఆయగా ప్రార్థన అయిపోగానే ఇంటికి వెళ్ళి పొడికిని తిని పొడికిని వాళ్ళము. ఈ వర్షంలో ఎందుకు తడుపుతూ వెళ్తున్నట్టు మేము పను, అదే ఏమన్నా అప్పుడప్పుడు తగ్గుతుందంటే తగ్గలా, బయలుదేరిన కానీ కొడతనే ఉంది వర్షం. ఎందుకు శ్రమ, ఎందుకు ఇంత శ్రమ, మేము ఎందుకు తడవాలి, ఎందుకు వెళ్ళాలి ఇంత దూరం అంటే, వాళ్ళు ఒక మంచి కార్యం చేయబోతున్నారు ఇవాళ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు మంచి కార్యం చేయబోతున్నారు కనుక దానికి ముందు ఎంత శ్రమైనా అనుభవించడానికి దేవుడే తోడుగా ఉండి నడిపిస్తాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఆటంకాలు తొలగించడం అది దేవుని చేతుల్లో ఉంది. సాతన్ గడు వస్తాడు అప్పుడప్పుడు, ఏ ఇంతకు ఇంత కష్టం నీకు, ఎంత వర్షంలో తడుచుకుంటూ వెళ్ళి అక్కడ బాప్తిసం తీసుకుని మరలా రమ్మన్నాడా, అవసరమా, ఇది నిజమా అంటాడు సాతన్ గడు వచ్చి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు కుయ్యత్తులన్నీ తెలుసు నాకు, వాడు కుయ్యత్తులన్నీ తెలుసు. అప్పుడప్పుడే ఫోన్ వచ్చేస్తుంది, ఒక ఫోన్ వచ్చేసి ఇప్పుడే వస్తాను పాస్టర్ గారు అని వెళ్తే బయటికి ఇంక అంతే. ఎప్పుడు మళ్ళీ సాయంత్రం ప్రార్థన అయిపోయిన తర్వాత అంతే, ఆ నెక్స్ట్ సండే మళ్ళీ ఇంకో ఫోన్ రావచ్చు, ఎందుకంటే ఫోన్లకు అవకాశం ఇచ్చాం కదా మనం. ఎందుకు ముందే సాతన్ గడు వచ్చాము, పండుని చూపించి కాయని చూపించి ఇది నిజమా అన్నాడు. ఇప్పుడు ఫోన్ చూపించి ఇది నిజమా, ఫోన్ ఎత్తద్దు అన్నాడు పాస్టర్ గారు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నువ్వు ఎలాగ వాడతావు ఫోన్ని, నీ అంత వాడగలిగినోడు ఎవ్వడో లేడు. అట్లాంటిది నువ్వు ఫోన్ బంద్ చేసి పక్కన పెట్టేవేంటి ఆరాధనలను అంటే, నేను చెప్పేది ఏంటంటే వాడి ఆ పనులన్నీ ఎవడై నిన్ను పరలోకానికి వెళ్ళకోకుండా పరలోక సంబంధమైన మాటలు వినకుండా చేయడానికి వాడు సంబంధించినవి. ఇగో చూడండి వాళ్ళు ఎంతమంది రాలేదు, వాళ్ళని అడిగితే ఏమంటారు తెలుసా, వర్షం వచ్చింది కదన్న పొద్దు నుంచి. ఇంకొక ఆమె ఫోన్ చేస్తే పొద్దున అన్న అసలు మా మేడం సెలవు ఇవ్వట్లేదు అన్న, మా మేడం ఏమనుకుంటుందా, మరి దేవుడు ఏమనుకుంటాడు, రక్షించిన దేవుడు పుట్టించిన దేవుడు కాపాడుతున్నప్పుడు నీకు రాహం వస్తే ప్రార్థన చేసుకుంటే తగ్గుతున్నప్పుడు నీకు అన్ని విధాల దేవుడు సౌకర్యాలు ఇచ్చినప్పుడు మరి ఆ దేవుడు ఏమనుకుంటాడో అనుకోవాలి కదా అనా అనుకో. మనకి లోకంలో కనబడేది మాత్రమే ముఖ్యం. పొద్దున్న నేను అక్కడ చెప్పా, కనపడిన వాటిని నమ్మేవాడే విశ్వాసి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనపడిన వాటిని నమ్మేవాడే విశ్వాసి. విశ్వాసి అంటే ఏంటి, విశ్వాసి అంటే ఒక బోర్డు పెట్టుకుంటే సరిపోదు, మేము విశ్వాసులం అండి అని చెప్పి ఆ చర్చికి చర్చికి పెద్ద క్యాలెండర్లు తగిలించుకుంటారు. ఇప్పుడు నేను ఒకటి తగిలించాను, పెద్ద చర్చిది కాదులే, వేరేది, దేవునికి స్తోత్రం, మందిరంలో ఫోటోలు బాగున్నాయి అని తగిలించండి. మేము క్యాలెండర్ తెచ్చుకున్నామండి, మేము కొబ్బరి నూనె బాటిల్ కొనుక్కొచ్చుకున్నామండి, మేము అసలు క్రిస్మస్ పండుగ వస్తే మా పిల్లలంతా చర్చికి వెళ్ళిపోతారండి, మరి నీకేం రోగం, పిల్లలంతా వెళ్తారు బాగా, మరి నీకేం రోగం. అసలు మేము ఇంతకు ముందు అసలు ఒక్క రోజు కూడా చర్చి బానేవాళ్ళం కదండి, మరి ఇప్పుడేం రోగం, ఇంట్లో ముసుకెట్ పడుకున్నా. బైబిల్ అంటున్న మాట, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు రోజిట్స్ రోజు డాక్టర్ ఇస్తాడు ట్యాబ్లెట్, ఇది తినకముందు తిన్న తర్వాత 3 రోజులు కంటిన్యూ వేసుకుంటేనే తగ్గుద్ది అంటాడు. 3 రోజుల్లో కూడా పొద్దున్న వేసుకున్న ట్యాబ్లెట్ మరలా కరెక్ట్గా టయానికి సాయంత్రం వేసుకోకపోతే నేను 2 రోజులు వాడాను కదా, ఈ 3 రోజు కదా కొంచెం తగ్గొచ్చు కదా అంటే నేను ఎందుకు తగ్గుతాను అంటది, ఎందుకు డాక్టర్ 3 రోజులు వాడాల్సిందే. హల్లెలూయా. మరి బైబిల్ చెబుతుంది దివారాత్రం దాన్ని ధ్యానించి వాడు కృప పొందుకుంటాడు ధన్యుడు అని చెబుతుంటే, మరి మనం రోజిట్స్ రోజు అంటే వారానికి ఒకసారి అంటే రోజు తింటున్నాం కదా, తింటున్నామా రోజుకు 3 ఒప్పుకుంటే 4 కదా,
రోజుకు 3 సార్లు ఒప్పుకుంటే 4 సార్లు ఎక్కడ తగ్గేదే. ఏ డైలాగ్ నాకు గుర్తు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అలాంటప్పుడు దేవుని మందిరాన్ని ఎలా విడిచిపెడుతున్నాము, దేవుని సన్నిధిని ఎలా విడిచిపెడుతున్నాము? ఏసయ్య అంటాడు, నువ్వెన్ని మంచి కార్యాలు చేసినా, ఎంత పొగడతలు చేసినా బాబు కొత్తగా జన్మిస్తేనే కానీ అవకాశం లేదు అన్నమాట. చూసారా, ఇంకెవరో జన్మించుకోకుండా ఉన్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం అది ఉండాలి. ఏది ఏది ఉండాలి చెప్పండి. మీరు ఏమన్నా అనుకోండి కానీ నేను ఒక్కటే అంటాను, భక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసు రక్తమే జయం. కొంచెం అది ఉండాలంటే మీరు ఏమేమో అనుకున్నారు కదా. హల్లెలూయా. కనుక విశ్వసించినప్పుడు, యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక అడుగు ముందడుగు వేయాలి. కార్యము లేకుండా, ఇప్పుడు నేను పొద్దున్న ఒకసారి చెప్పాను వాక్యం, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేసింది? ఇంట్లో కూర్చుందా? అన్ని సంవత్సరాలు తిప్పబడింది, కష్టపడింది, కానీ ఒక ఆలోచన ఆమెకు వచ్చింది, నేను మారాలి, నా బ్రతుకు మార్చుకోవాలి, నేను ఇలా చనిపి రోగంతో చనిపోవడానికి కాదు, నేను పుట్టింది భూమి మీద. ఈ రోగం వచ్చినప్పుడు అందరు నాతో పాటు ఉన్నారు, కానీ ఇప్పుడు రోగం ఎక్కువయ్యే కొంది, డబ్బు అయిపోయే కొంది, ఎవరు లేరు, వెళ్ళిపోయారు అందరూ, నా డబ్బు అంతా ఖర్చు పెట్టేశాను డాక్టర్లకి, ఆస్తి అంతా పోయింది, శరీరంలో బలం తగ్గిపోయింది, ఎవరు నా ముఖం చూసేవాళ్ళు కాదు, నేను అందంగా ఉన్నప్పుడు అందరు చూశారు నన్ను, ఇప్పుడు ముఖం ఎకారం అయిపోయింది, ఏంటి నా పరిస్థితి అని ఆలోచించుకుని ఒకసారి అనుకుంది, కనీసం ఇల్లు ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే బాగు, ఇంట్లో కూర్చుందా, లేచి జనంలో తప్పించుకుని వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకోగానే బాగుపడు. ఏసయ్య అంటాడు, కుమారి ఈ శ్వాసమే నిన్ను బాగు చేసింది. దేవునికి స్తోత్రం. నీలో ఉన్న ఈ శ్వాసం ఏం చేయాలంటే, బాప్తిసానికి సిద్ధపరచాలి ముందు. నీలో ఉన్న ఈ శ్వాసం ఏం చేయాలంటే, రాత్రి అనక పగలనక ఇప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు బైబిల్ చదవడానికి సిద్ధపడాలి. నీలో ఉన్న ఈ శ్వాసం ఏం చేయాలంటే, మోకరించి ప్రార్థన చేయడానికి సిద్ధపడాలి. నీలో ఉన్న ఈ శ్వాసం ఏం చేయాలంటే, మారు మనసు పొందడానికి, మనసు మార్చుకోవడానికి, ఎన్ని పనులున్నా తెగించి దేవుని మందిరానికి రావడానికి అదొక పునాదిగా విషయం ఉపయోగపడాలి. ఈ శ్వాసము నమ్మకస్తులకి అనేకమైన మేళ్ళు దొరుకుతాయి. ఏ విషయంలో నమ్మకంగా ఉంటున్నామండి మనం? ఒక్క విషయంలో నమ్మకంగా ఉన్నామా దేవునికి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క విషయంలోనే మనం నమ్మకంగా ఉంటున్నామంటే, ఒక్క విషయంలో కూడా మనం నమ్మకంగా ఉండలేదు. ప్రతి విషయంలో తొలగిపోతూ ఉన్నాం. మారు మనసు పొందాల్సిన విషయంలో, మారు మనసు పొందాల్సిన సమయంలో, మారు మనసు పొంది మనసు మార్చుకుని దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసి పాపం ఒప్పుకుని స్థిరమైన బుద్ధి కలిగి శ్వాసం కలిగి జీవించాలనుకున్న సమయంలో మనం అలా జీవించలేకపోతున్నాము. ఇంకా కాలం గడిపేస్తూ ఉన్నాం, ఇంకా రోజులు గడిపేస్తూ ఉన్నాం, ఇంకా సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, కానీ మన జీవితంలో ఒక మార్పు అనేది, ఒక మంచి కార్యం అనేది మనం ఎప్పుడూ చేయలేకపోతున్నాం. అదే ఒక మంచి కార్యం చేయడానికి సిద్ధపడ్డారు ఈ రోజున బిడ్డలో, బాప్తిస్మ అనే కార్యక్రమం. దేవునికి స్తోత్రం. మనసు మార్చుకున్న వాళ్ళు బాప్తిస్మానికి సిద్ధపడాలి. ఆ దశగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఇంకెందరైతే మారు మనసు లేకుండా జీవిస్తూ ఉన్నారో, ఇంకా మేము మారాము, ఇంకా చర్చికి వెళుతున్నాం కానీ ఇంకొన్ని రోజులు ఆగి బాప్తిస్మం తీసుకుంటాం అన్న వాళ్ళు, మీరు ఒకవేళ అలా గనక మీరు ఆలోచన చేస్తూ ఉంటే, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బాప్తిస్మం అనేది నీకు నీ మనసుకు సంబంధించింది. అది కులానికి చెందింది కాదు, మతానికి చెందింది కాదు, పెద్దరికానికి చెందింది కాదు, స్వార్థాలకు చెందింది కాదు, బంధువులకు చెందింది కాదు, నీకు నీ మనసుకు, నీలో ఉన్న ఆ పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్న ఆ దేవునికి నీకు మాత్రమే సంబంధం కలిగిన ఆ బాప్తిస్ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధపడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రము స్తోత్రము స్తోత్రములు తండ్రి. ప్రేమ నమ్మకమైన దేవానికి వందనాలు. ఈరోజు నీ వాక్యం విన్న ప్రతి బిడ్డని నీ ఆత్మతో స్థిరపరిచి మీరు నడిపించండి. ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వందనాలు. ఇదిగో ఒకడు క్రొత్తగా జన్మించితే గాని పరలోకానికి చూడలేడు, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యానికి వెళ్ళలేడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.
నమ్మి బాప్తిస్వం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయ్యా, నీ కోపము కొంచెం మాత్రమే ఉంటుంది, కానీ నీ దయ ఎల్లకాలము ఉంటుంది, తరతరములు ఉంటుందని నీ లేఖనాల ద్వారా మీరు మాట్లాడారు. వాక్యం విన్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకుని ఎన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా నాయన హృదయాల్లో భద్రపరుచుకుని మీకు సాక్షులుగా జీవించే కృపద ఇచ్చేమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా.